నిద్ర సరిపోక నేనే మానేశాను. అంటే ఇక్కడ నిద్రపోతావా? పని లేకపోతే అదే కదా చేస్తాం. ఇక్కడ పని ఉండదని నీకెవరు చెప్పారు? ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్. నీకు తెలియదా? రండి చెప్తాను. రండి మేడం. ఇక్కడే పూజ అని హెడ్ ఉన్న హెడ్ క్రియేటివిటీ లేని మంచి ఏ మాట్లాడుతున్నా? దాని బాడీ షేప్, బాడీలో బలుపు, బుర్రలో నిక్కు, నడకలో టెక్కు, ఇలా అన్ని ఎక్కువేనంట. అందుకే ఈ యాడ్ ఏజెన్సీకి యాడ్ లో ఉండేవంట. పోరా పాటు నాయితే తెలియకుండా ఎవరైనా వచ్చినా దాని పిచ్చి కాన్సెప్ట్ లో విని పారిపోతారంట. హలో, ఆ క్రియేటివ్ హెడ్ పూజాని నేనే. హరీష్, ఏ సారీ చెప్తావా? నైస్ టు మీట్ యు చెప్తా. ఆ బ్యాగ్ లో ఏంటి? బట్టలా? భోజనం. వాట్? భోజనం మేడం, ఫుడ్. యు వాంట్ టు సీ? అక్కర్లేదు. చూడండి మేడం, నీకు చూపిస్తూ నేను కొంచెం తింటా. మెట్లకి వచ్చే కదా బాగా ఆకలిస్తుంది. కొత్త జాబ్ వచ్చిందని అందరికి పార్టీ ఇస్తున్నావా? నోను మేడం, ఇదంతా నా ఒక్కడికే. మొత్తం వెంటేసుకొని తిరగడం ఎందుకు? ఏ రోజు ఆ రోజే తెచ్చుకోవచ్చుగా. ఇదంతా ఇవి ఒక్కరోజు కోసమే. ఒక్క రోజులో ఇంత తింటావా? నోను, మామూలుగా ఇంకొంచెం ఎక్కువ తింటాను. కొత్త కదా, కొంచెం తక్కువ తెచ్చుకున్నాను. మేడం సారు, నువ్వెవరు? నా పేరు సీన్ అండి. ఊరు? అనకాపల్లి అండి. ఎక్కడుండేది? నాంపల్లె. అబ్బే లేదండి, కొంపల్లి అండి. ఇక్కడేం చేస్తుంటావు? నేను ఎండి గారి బామ్మర్తినండి. నేను మనుషులతో రిలేషన్షిప్ అడగడం లేదు, కంపెనీతో కనెక్షన్ అడుగుతున్నా. నేను ఇక్కడ ప్యూన్ అండి. ప్యూన్. టేక్ దిస్. థ్యాంక్స్ అండి. ఈయనెవరు? మీ కొత్త క్రియేటివ్ జీనియస్ సార్. ఓ హాయ్. హలో సార్. ఐఎమ్ యశ్ చోప్రా. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఓ సారీ, ఐ ఫర్గట్. హాయ్ మిస్టర్ ప్రభాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దట్స్ రైట్. మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు? ఈ కంపెనీ చైర్మన్ని. అంటే? అంటే ఈ కంపెనీ నాది మిస్టర్ ప్రభాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఈ కంపెనీ మీద. ఇక్కడ మీరేం చేస్తుంటారు? ఏముంది, వస్తాను, కూర్చుంటాను, అంత పరిశీలిస్తాను, అవసరం అయితే సలహాలు ఇస్తాను. అనవసరంగా కూడా. నైస్ టు మీట్ యు. ఓకే, మీ దగ్గర యాడ్స్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయా మిస్టర్ ప్రభాకర్? సుధాకర్. దివాకర్. దివాకర్ ప్రభాకర్. ప్రభాకర్ సుధాకర్. ఈజీ సార్. సో ఈజీ సార్. ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్. వెరీ గుడ్. చాలా ఉన్నాయి. ఏది ఒకటి చెప్పండి. ఎందుకు? ఎందుకంటే వింటాను. విని ఏం చేస్తారు? విని బాగుందో లేదో చెప్తాను. బాగుందో లేదో చెప్పాల్సింది క్లయింట్స్ కదా సార్. అంటే క్లయింట్స్ కి నచ్చుతుందో లేదో నేను విని చెప్తాను. మీకు నచ్చితే క్లయింట్స్ కి నచ్చలన్న రూల్ ఏమన్నా ఉందా? లేదు. మీకు నచ్చకపోతే క్లయింట్స్ కి నచ్చకూడదని కూడా రూల్ లేదు కదా? అవును. సో అలాంటప్పుడు మీకు చెప్పి వేస్ట్ కదా. ఎందుకు సార్ వాళ్ళు నవ్వుతున్నారు? లీవ్ ద మిస్టర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి ప్లీజ్. వెళ్ళండి. ఓకే సార్. సార్ బయట కూర్చొని ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి అంటే? ఏమైనా. ఏదో అంటే? ఏమైనా తాగండి. ఏం తాగాలి? టీ తాగండి. ఐ డోంట్ లైక్ టీ. పోనీ మీకేం కావాలో చెప్పండి. పాలు. పాల? ఓకే. అరే సార్కి గ్లాస్ పాలు. వన్ లీటర్. వన్ లీటర్? లీటర్. ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి, వాడు తీసుకొస్తాడు. సార్ టేక్ దిస్. మీరు ఎంత ముంచులు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ కోసిన పేపర్ ఎక్కడ తీసుకొచ్చావు బావా? నువ్వు అర్జెంట్ గా వెళ్ళాడు, పాట్లో పాలు పోయిరా లేకపోతే మళ్ళీ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. నిజమే బావు. మానిటర్ అంజయ్ బావా. మానిటర్ అంజయ్. గుడ్ మార్నింగ్ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. సి మిస్టర్ ప్రభాకర్. సార్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్. చెప్పండి.
బావా అతను చూసి కన్ఫ్యూజ్ అవ్వకు, ఇది చూసి చదివేసే. మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్, ఇంత కష్టపడి రాసినందుకు థ్యాంక్స్ కూడా చెప్పావా బావా. థ్యాంక్స్. సంస్కారం అనేది పుట్టుకతో రావాలి, అదిగో వచ్చేసింది. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పూజ, నువ్వు కూడా ఎంత లేట్ వస్తావలా, కూర్చో. సారీ సార్. సార్, ఆవిడ లేట్ వెనుక ఓ బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. చెప్పామంటే చంపేస్తాం. సార్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు లిసన్? మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ స్టోరీలు వినడానికి కాదు, ఓ ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేయడానికి. యెస్టర్డే ఒక కొత్త యాడ్ కంపెనీ వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు. వాళ్ళు అయ్యారో నువ్వయ్యావా? వాళ్ళే అయి ఉంటారు లేవయ్యా. ఆ యాడ్ ఒకేతనే లోన్ కట్టేస్తారు సార్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి. సారీ సార్. మీరు కొంచెం బయటకు వెళ్ళండి సార్, మాట్లాడాలి. నువ్వు చెప్తే వినరు బాబా వీళ్ళు. ఇగో వెల్, మన కాన్సెప్ట్ కనుక నచ్చితే మనకి 2 ఇయర్స్ కాంట్రాక్ట్ ఇస్తానన్నారు. గోవిందా గోవిందా. వినపడిందా బావా? వెళ్ళి ఇక్కడి నుంచి బయటికి మాట్లాడు కదా, మాట్లాడు, ఇక్కడే ఉంటాను బావా. అదిరిపోయే కాన్సెప్ట్ చేసి ఎలాగైనా యాడ్ కొట్టేద్దాం సార్. మీరు కూడా ఏమన్నా మంచి కాన్సెప్ట్ ఆలోచించండి మిస్టర్. మిస్టర్ 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 ఇక్కడ మిస్టర్ దివాకర్ ప్రభాకర్ సుధాకర్ గుర్తుందిలేరా? థ్యాంక్ యూ. షూర్ సార్, అలాగే చేద్దాం. అంతకే ప్రొడక్ట్ ఏంటి సార్? కాండమ్. సూపర్ బావా, క్యాక్ పుట్టి చేద్దాం. ఇన్నాళ్ళకి మన కంపెనీకి ఒక మంచి యాడ్ వచ్చింది, ఇలాంటి వాటికి వీలు కాదు బావా. నాలాంటి లోకల్ గాలే కరెక్ట్. ఒక్క ఛాన్స్, ఒక్క ఛాన్స్ ఈ బావా. ఇంకొక మాట మాట్లాడే అనుకో, ఊస్టింగ్ లెటర్ ఇచ్చి ఇంటికి పంపించేస్తాను. మాట్లాడను కదా, మాట్లాడను సార్. కాండమ్ అయితే నా దగ్గర కాన్సెప్ట్ రెడీగా ఉంది. వెరీ గుడ్, చెప్పండి. కాండమ్ మీ అధిక సంతానాన్ని అరికట్టడానికి కాదు, మీ సంతానం ఆడుకోవడానికి కూడా పనికొస్తుంది. ఆడుకోవడానికి? ఏం సార్, చిన్నప్పుడు మీరు ఆడుకోలేదా? మా బావకి ఇప్పటికీ ఆడుకోవడం రాదు. నువ్వు సిన్సియర్ అని చెప్తున్నాను బావా, అది కూడా తప్పేనా? చూడండి, ఈ పిల్లలు ఆడుకుంటారు, పెద్దలు పాడుకుంటారు, ఇలాంటివి కాదండి. కొంచెం మంచి కాన్సెప్ట్స్ ఏమైనా తయారు చేయండి. ఓకే సార్. రైట్, యూ కెన్ డిస్పర్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. బై బై సార్. వెల్కమ్ బావా. బావా చెప్పరా, ఈ ఆళ్ళలో నేను కూడా యాక్ట్ చేస్తాను బావా. తప్పకుండా చేయరా. థ్యాంక్ యూ బావా, మా మంచి బావా. కాకపోతే ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ చేద్దు కానీ. హీరోయిన్ బావా, 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 అబ్బా బావా, తీసుకొచ్చేసాను బావా, తీసుకొచ్చేసాను. ఏంట్రా కొంప తీసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా తీసుకొచ్చావా? సార్, మీరు చేసి బిజినెస్ మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కూడా అయితే ఎవర్రా? మనకి ఇన్కమ్ తీసుకొచ్చే దేవుని తీసుకొచ్చాను బావా. మీ ప్లేస్ లో వంకర టెంకర్ గా కాకుండా స్ట్రైట్ గా చెప్పు. ఆల్రెడీ నీ డైరెక్షన్ లో పాతంలో కుంగిపోయిన మన యాడ్ ఏజెన్సీకి ఆక్సిజన్ లాంటి వార్త తీసుకొచ్చాను బావా. ఏంటి, మన యాడ్ ఏజెన్సీ కొట్టడానికి ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చావా? ఈ తొక్కలో యాడ్ ఏజెన్సీ పుత్తులో ఎవరైనా కొంటారా? మాట్లాడడానికి ఉండాలండి. మరి ఏంటి, క్లయింట్ తీసుకొచ్చాను బావా. ఒక్కటి సక్సెస్ గా నేను యాడ్ కాన్సెప్ట్ మీద ఒట్టు. ప్రతి కుక్కకి ఓ రోజు ఉంటా సార్. ఎక్కడ్రా ఎక్కడ్రా నా ఏజెన్సీ పాలిట రిజర్వ్ బ్యాంక్, ఎక్కడ్రా నా ఎంప్లాయీస్ పాలిట ఏటీఎం, నా క్లయింట్ ఎక్కడ్రా? ఒక్క నిమిషం బాబు, పిలుస్తారు. చిచి, అడుక్కున్నాళ్ళకి వేళ పడలేదు, నడు బయటికి. అసలు మా క్లయింట్ కోసం ఎదురు చూస్తుంటే బెగ్గర్ కాదు బాబా, మన క్లయింట్ బస్ స్టాండ్ లోను రైల్వే స్టేషన్ లోను చెవుల్లో గుబులు తీసుకుని వాళ్ళు ఉన్నాడు. ఈ క్లయింట్ ఏంటంటే బాగా కష్టపడి మరి తీసుకొచ్చాను బాబా, ఆయన హట్టే తెలిపోతారు. సారీ సార్, మరీ సింపుల్ గా ఉన్నారు. కంపెనీ లాస్ లో ఉన్నా, నువ్వు రిచ్ గా లేవా? మనిషి గతమని బట్టి ఏది అంచనా వేయదు బాబా. రండి సార్, కూర్చోండి. లెటర్ లో కూర్చున్నట్టు అలా కూర్చున్నారు రండి సార్, పైన కూర్చుందాం రండి. పర్వాలేదు దొర, ఇది మాకు అలవాటు. అలవాట? అప్పా కస్టమర్లు దేవులు బావా, నువ్వు పైకి ఎదగాలంటే నువ్వు కొంచెం దిగాలి. మరి కూర్చో, ముందు అది ఏదో మాట్లాడేసుకొని అడ్వాన్స్ కొట్టేసాయి. బతికించు సార్, ముందు అడ్వాన్స్ ఏదో తీసుకున్నా ఇన్స్టాల్మెంట్ కట్టండి. ఆకాశంలో ఎగురుతున్న కౌల్స్ పెట్టని చూసి వంటింట్లో మసాలా నూరాడంట నీళ్ళంటాడే. ముందు అగ్రిమెంట్ అవని, ఆ తర్వాత నీ సంగతి చూసుకుందాం. ఓ సార్, ఏటి మీ బాతా కాని, ముందు నా పని చూడండి. అవతల ఎర్రగడ్డ మార్కెట్ లో టెంట్ వేసుకునే ఎలయ్యింది. టెంట్ అంటే నీకు అయ్యన్న అవసరం? బిజినెస్ అవసరం? బిజినెస్ ఎంతకీ సార్ చేసే బిజినెస్ ఏంటో? ట్రక్స్, మెడిసిన్స్ బావా. ఓ, రెడ్డి ల్యాబ్స్, శాంత బయోటెక్స్. బయోటెక్స్ లేదు, అయోటెక్స్ కాదు, రోడ్డు మీద డేరాలు వేసుకుని చేస్తా. అర్థమైంది, అంటే సెల్ ఫోన్ కంపెనీ చేసేటట్టు రోడ్ షో అన్నమాట. దాదాపు అంతే లేదోరా మార్కెటింగ్. అరే శబా, ముందు నీకు యాడ్ చేయాలంటే మా బావుకి అడ్వాన్స్ ఇవ్వాలి. దాందే ఉంది దొరా, తీసుకోండి, కానీ బొమ్మ బాగా కనపడాలా. శబా ఓకే.